నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ వడ్ల కొనుగోలు బంద్ చేసింది. ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తున్నారంటూ నిన్న బాలాజీ రైస్ మిల్లును అధికారులు సీజ్ చేశారు. దీంతో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నిరసన తెలుపుతోంది. రైస్ మిల్లును ఓపెన్ చేసే వరకు ధాన్యం కొనుగోలు బంద్ చేయాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ డిసైడ్ అయింది. మరోవైపు మిల్లులో కొనుగోలు బంద్ కావటం ధాన్యం బస్తాలతో కిలోమీటర్ల మేర క్యూ లైన్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మా మిర్యాలగూడలో మేము సన్నధాన్యం కొనుగోలు చేస్తాము. ఆ ధాన్యం మొత్తం కూడా మా నల్గొండ ప్రాజెక్టు కింద మొత్తం ఉండేది. అట్లాంటిది ఈ సంవత్సరం ఇంకో నల్గొండ కాకుండా అదనంగా ఒక 5-6 జిల్లాలో మొత్తం ధాన్యం వేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మా జిల్లాతో పాటు పక్కన సూర్యాపేట, భువనగిరి, జనగం ఈ 3 జిల్లాల నుంచి కూడా ధాన్యం విపరీతంగా వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే ఆల్రెడీ మా కాడ ఉన్న ఫార్మర్స్కేమో సీడ్ కానీ క్వాలిటీ కానీ దాన్ని పండించే విధానం కానీ పూర్తిగా అవగాహన ఉంది. ఈ పక్క జిల్లా వాళ్ళకు కూడా పండించే అవగాహన ఉంది, కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఈ నాణ్యత పరిమాణాలు పాటించకుండా ఆ క్రాప్ వచ్చేసింది. ఆ క్రాప్ రావడంతో పాటు మాకాడ ఒక 500 ట్రాక్టర్లు వస్తే బయట నుంచి 1000 ట్రాక్టర్లు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ధాన్యం కొనుగోలు చేస్తున్నాము, ఆడ మొత్తం నాసిక్ క్వాలిటీని మేము అనట్లేదు. ఆ వచ్చిన దాంట్లో ఏంటంటే కొంత భాగం 20-30% క్వాలిటీ తడిచిన ధాన్యం కానీ డిస్కల్ ధాన్యం కానీ దాంట్లో గింజ రాకముందే కటింగ్ చేస్తారు. మేము 1800 రూపాయలు రేట్ ఇస్తూ నాసిక ఉన్న వాటికి సరే ఓ 30, 40, 50 తగ్గించి రేట్ వేసినప్పుడు అప్పుడు ఏంటంటే తగ్గించి వేసింది వీల్లేదు, 1800 రూపాయలు పూర్తి స్థాయిలో రేట్ వేయాలని చెప్పి. నాణ్యమైన ధాన్యానికి పూర్తి మద్దతు ధర చెల్లిస్తున్నామని, క్వాలిటీ లేకపోవడం వల్లే ధర తగ్గిస్తున్నామని అన్నారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్లు 5 జిల్లాల నుంచి భారీగా ధాన్యం వస్తోందని, అధికారులు సూచించినట్లుగానే ధాన్యం క్వాలిటీ బట్టి ధర చెల్లిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 3000 ట్రాక్టర్లు మిల్లుల ముందు బారులు తీరాయన్న రైస్ మిల్లర్లు వచ్చే 2-3 రోజుల వరకు క్రాప్ కటింగ్ హాలిడే ప్రకటించాలని కోరారు. ఇటీవల వర్షాలు వరదలతో పంట నాణ్యత దెబ్బతిందన్న రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు ఏపీ నుంచి ధాన్యం కొనుగోలు చేయటం లేదని చెప్పారు. మిర్యాలగూడ పరిధిలో 2.5 లక్షలు, మిగతా జిల్లా వ్యాప్తంగా మరో 2.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయబోతున్నామన్నారు. అసోసియేషన్లో చర్చల తర్వాత ధాన్యం కొనుగోలు మొదలు పెడతామన్నారు. మరోవైపు రైస్ మిల్లర్లతో నల్గొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ చర్చించారు. సీజ్ చేసిన మిల్లు ఓపెన్ చేస్తేనే ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని మిల్లర్లు అంటున్నారు. నుంచి 6 బళ్ళు వచ్చినాం, 6 బళ్ళు కొంట వారి టోకెన్లు ఇచ్చారు. ఆ టోకెన్లు ఇచ్చారు నిన్న వీళ్ళు జయ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు కొట్టాలన్నారు. మళ్ళీ వెనక తిరిగాము. ఆ టోకెన్లు ఉన్న వరకు మాత్రం ఖచ్చితంగా కొంటాం, బయటలు పోసుకుంటాం అన్నారు. ఇప్పుడు ఇంతవరకు ఆ కొనుగోలు లేదు, ఏం లేదు. మొన్న నుంచి ఇంతవరకు దోమలకు ఒక తిండి లేదు, చెప్పలేదు. మా బాధ చెప్పుకునే పరిస్థితి లేకుండా ఇట్లా అయిపోతుంది సార్. అధికారులు అయితే వచ్చి చెప్పినా కొనుక్కుంటా తీసుకుంటామని అన్నారు. తర్వాత ఎవరు రెస్పాన్స్ లేదు, తప్పిలేదు. ముఖ్యమంత్రి గారు సన్నధాన్యాలని చెప్తే స్పందించి అందరు పెట్టారు. అంతకుముందు కొద్దిమంది రైతులే పెట్టేది, 20% పెడితే వాళ్ళు లాభపడరు, ఇవాళ నష్టం వస్తుంది, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. రోడ్డు మీద పడిగాపులు కాస్తారు, కానీ మిల్లర్సు లెక్క చేయకుండా 6:30 కొని లాభాపేక్షతోటి దోచుకోవాలని చూస్తారు. అది మంచి పద్ధతి కాదు.